హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ బై నిక్కీ. నేను మీ నిఖిత. ఈరోజు అయితే మీ అందరి కోసం రిబ్బన్ ఫ్లవర్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది. మన ఇంట్లో చీపురు పుల్లలు ఉంటాయి కదండి, నేను దాన్ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్లోరల్ వైర్ కనుక ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్కి ఎంత స్టెమ్ అయితే మీరు కావాలని అనుకుంటున్నారో అంత స్టెమ్ని మీరు అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఫ్లోరల్ టేప్ అని అంటారు. ఇది ప్రతి షాపింగ్ యాప్స్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఈ టేప్ని కొనాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ కింద నా ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, దాన్ని చూడండి. టేప్ నిప్ని ఈక్వల్గా కట్ చేసుకొని స్టిక్కి టైట్గా రోల్ చేసుకుంటూ చేసుకోవాలి. మనం ఏమైనా లూజ్ చేస్తే ఆ యొక్క పేపర్ అనేది మొత్తం లూజ్ అయిపోతుంది. సో మళ్ళా మనం టైట్ చేయాల్సి ఉంటుంది. సో చేసినప్పుడే ఫిట్గా పట్టుకుని రోల్ చేసుకోవాలి. నేను మీకు చూపించేటట్లుగా టైట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఎలా అయితే చేసుకున్నామో మిగిలిన స్టిక్స్ అన్నీ కూడా అలానే చేసుకోవాలి. నేను 2 మీటర్స్ రిబ్బన్ తీసుకున్నాను. కలర్ వచ్చేసి మీ చాయిస్. మీరు ఏ ఫ్లవర్తో అయితే చేసుకుంటే మీకు బాగుంటుంది కాంబినేషన్ అనుకుంటారో ఆ కలర్ని తీసుకుని మీరు చేసుకోవచ్చు. అలానే మీరు ఎన్ని అయితే ఫ్లవర్స్ చేసుకుని అనుకుంటున్నారో అన్ని మీటర్స్ మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 2 మీటర్స్ తీసుకుని 4 ఫ్లవర్స్ చేసుకున్నాను. ఒకవేళ మీరు 8 ఫ్లవర్స్ కావాలని అనుకుంటే 4 మీటర్స్ తీసుకోవాలి. స్టిక్స్ని మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా, దానికి నేను గ్లూని కొంచెం రాస్తున్నాను. ఎందుకంటే మనం ఆ ప్లేస్లో రిబ్బన్ అయితే మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని పెట్టుకొని నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా ఈజీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. చూడండి నేను ఎలా అయితే రోల్ చేస్తున్నానో క్లారిటీగా చూడండి. మనం లాస్ట్లో అయితే కంపల్సరీగా గ్లూ గన్నే మనం పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మనం ఫెవికాల్ని కనుక యూజ్ చేస్తే అది స్టిక్ అవ్వదు. అలానే మనం రోల్ చేసినంతా లూజ్ అయిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమమ్ ఆఫ్ గ్లూ గన్ యూజ్ చేయడమే బెటర్ అని నేను ప్రిఫర్ చేస్తాను. గ్లూ గన్ కొంచెం డ్రై అయిన తర్వాత దానికి టేప్ని స్టిక్ చేసేసుకుందాం. నేను చూపించే విధంగా టేప్ని దానికి రోల్ చేసేసుకుందాం.
చూసారు కదండి, ఈ ఫ్లేవర్ ఎలా అయితే చేసుకున్నామో మిగిలిన అన్ని ఫ్లేవర్స్ కూడా అలానే చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మీ ఇష్టం. నేనైతే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో చేస్తున్నాను. చూసారు కదండి, మరి మీరు ఎప్పుడు ఈ క్రాఫ్ట్ని మీ ఇంట్లో చేస్తున్నారు, మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాకైతే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.